ప్రజలాడు సర్వోన్నతుడైన దేవుని నామమును బట్టి మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు నామమును బట్టి ప్రియులారా, ప్రస్తుత పరిస్థితులు భయానకమైన పరిస్థితుల మధ్యలో మన దేశము నేటి ప్రజలందరూ ఉన్నారు. అయినా సరే దేవుడు కరుణావాత్సల్యపూర్ణుడు, అత్యంత కృప కలిగిన దేవుడు. దేవుడే ఖచ్చితంగా మరలా మన దేశమును స్వస్థపరచడానికి, ప్రజలను వ్యాధి బాధల నుండి విడిపించడానికి ఆయన ఎంతైనను నమ్మదగినవాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రభు పేరిటి మీకు తెలియపరుస్తున్నాను, ఆయన నామమును బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన నామమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడదాం. ఆయన నామమును బట్టి ఆయనే తన ప్రజలను మరలా క్షేమమును కలుగు చేయగలిగిన మహాదేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్య భాగంలో నుండి ఒక మాట మీ మధ్య ఉంచాలని కోరుతూ ఉన్నాను. వాక్యం సెలవిస్తుంది మార్కు సువార్త 6వ అధ్యాయము. యేసుప్రభువారు మాట్లాడుతున్న మాట, ఈరోజు ఎక్కడ చూసినా మనుషులకు భయం ఆవరించింది, భయం ఆవరించింది. 10 మందితో మాట్లాడడానికి భయము, 4 మధ్యలో కూర్చోవడానికి భయము, వీధిలోకి వెళితే భయము, ప్రయాణము చేస్తే భయము. ఈ భయము గల కారణాలు ఏంటో మనందరికీ తెలుసు. భయానికి కారణములు ఏమై ఉన్నాయో ప్రపంచంలో అందరూ కూడా వైద్యులేమి, ప్రజాప్రతినిధులేమి, అధికారులేమి, అందరూ కూడా నేటి మాట ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. నేటి మాట ఏంటంటే బయటికి తిరగండి. నేటి మాట ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా అవసరమైతే వెళ్ళండి, అది లేకపోతే, అవసరత లేకపోతే, ప్రాముఖ్యమైనది కాకపోతే మీ ఇండ్లలో మీరే జాగ్రత్తగా ఉండండి అనే మాటను తెలియపరుస్తూ ఉన్నారు. నిజమే. ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నారు? ఎందుకు ఇంతగా అధికారులు, నాయకులైన వారు, ప్రభుత్వ యంత్రాంగము ఎందుకు ఇంతగా వారు ప్రయాసపడుతూ చెబుతున్నారంటే, మనుషుల చేతుల ద్వారా, మానవ ప్రయత్నాల ద్వారా ఫలితములు విఫలమవుతూ ఉంటే, మానవ ప్రయత్నాలు అనేక రకాలుగా, ఒక పక్క సైంటిస్టులేమి, శాస్త్రవేత్తలేమి, అనేకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కరోనా అనే వైరస్ను అరికట్టలేకపోతూ ఉన్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా రోగులు ఎక్కువవుతూ ఉన్నట్లు వార్తలు వెల్లడవుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మానవ జీవితంలో అన్నిటికంటే మనుషుని కృంగదీసేదే మానసికంగా నలుగుగొట్టి, మానసికంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసేదే భయము. ఈరోజు వ్యాధి వచ్చిందని తెలియగానే భయముతో చచ్చిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నట్లు పరిశోధకులు మాట్లాడుతున్నారు. నిజమే. వ్యాధి ఎంతవరకు మనిషిని కృంగదీస్తుందో అనే దానికంటే, అమ్మో ఈ వైరస్ నీకొచ్చిందట, ఈ వైరస్ పలానా వీధిలో ఉందట అనేసరికే గ్రామం అల్లాడిపోతుంది. వచ్చిన వాళ్ళు 70% బ్రతకాలని ఛాయిస్ ఉన్న 30% పడిపోతూ భయంకరమైన కలవరాల మధ్యలో ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథములో యేసుప్రభువారు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన మానవాళికి ఇచ్చే మాట ఏంటంటే, ధైర్యము తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలి?
धैर्य తెచ్చుకోండి. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో ఇలాగు కనబడుతూ ఉంది. 48వ వచనము నుండి 50 వచనాల వరకు మీరు తర్వాత ధ్యానించండి. యేసు ప్రభువారు శిష్యులతో పాటు కొంతవరకు శిష్యులు ఆయనతో గడిపారు. శిష్యులతో ఆయన గడిపాడు. శిష్యులు ఆయనతోనూ ఆయనతో శిష్యులు గడుపుతూ ఉన్న కాలం అది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శిష్యులందరూ ఆయనతో ఉండడానికి ఒకవేళ అక్కడ అభ్యంతరం ఏమన్నా వచ్చిందేమో, ఆయనతో ఉంటే మనం అనుకున్న పనులు ఆగిపోతున్నాయి, మనం వెళ్ళవలసిన ప్రయాణం చేయలేకపోతున్నాం, మనము చూసుకోవలసిన యాపకాలు ఉన్నాయి కొన్ని, అవి చేయలేకపోతున్నాం అన్నట్లుగా యేసు ప్రభువారిని విడిచిపెట్టి శిష్యులైన వారందరూ కూడా ఒక రాత్రి వేళ సముద్రం మీద ప్రయాణమై వెళ్తున్నారు. మీరు ఆ వాక్య భాగాన్ని మీరు తర్వాత చూస్తే సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా ఏమైంది, మెట్ట ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి ఎదుకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలించి కేకలు వేసి అందుకు ఆయనను చూసి తొందరపడక వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకడని చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ శిష్యులు వెళ్ళిపోతూ ఉన్నారు, యేసు ప్రభువారిని విడిచిపెట్టారు. శిష్యులు ఇప్పుడు సాయంకాలమున ఆ దోణి ఎక్కి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఏ తీరానికి వెళ్ళాలో వాళ్ళు ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నారు. యేసు ప్రభువారితో ఒకవేళ ఆయనతో వస్తే, ఆయన వీరితో ఉంటే వీళ్ళు అనుకుని ఉండొచ్చు ఆయన మన మాటలకు అంతరాయంగా ఉంటున్నాడు, ఆయన మన ప్రయాణానికి ఆటంకాలు తెలియపరుస్తున్నాడు, మనం ఎంతగా వెళ్దామన్నా ఎక్కడొక్కడ ఆయన మనల్ని ఆపుతూ ఉన్నాడు, అందుకని ఆయన్ని పక్కన పెట్టి ఆయన్ని వదిలేసి మనం వెళ్ళిపోదాము అనుకున్నారట వాళ్ళు. నిజమే కదా ప్రియా సహోదరి. యేసు ప్రభువారు శిష్యులు ప్రయాణమై వెళ్ళిపోయారు, దోణి ఎక్కి వెళ్ళిపోయారు, వెళుతూ ఉన్నారు. ఇంచుమించు కొన్ని జాములు చాలా కాలము, చాలా ప్రయాణము ఆ సముద్రం మీద వెళుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. ఎంతలో గాలి, ఎంతలో మరొక రకమైన అలజడి వారి మధ్యలోకి ఎదురవుతూ ఉంది. శిష్యుల యొక్క ప్రయాణమును ఎరిగిన వాడు, శిష్యుల క్షేమమును ఎరిగిన వాడు, శిష్యులకు భద్రతనివ్వదగిన వాడు ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో బాధించబడుతున్నారో, ఏ అంతరాయం వారికి ఎదురవుతుందో అది ఎరిగిన వాడై ఇప్పుడు ఆయన సముద్రం మీద నీటిపై నడుచుకుంటూ వారి మధ్యకు వస్తూ ఉన్నాడు. వారి మధ్యకు వస్తూ ఉన్నాడు. శిష్యులు దూరము నుండి చూసి వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరో, ఏ భూతమో, ఏ దయ్యమో ఈ సమయంలో మమ్మల్ని నాశనం చేయడానికి మా దగ్గరికే వస్తుంది, వాడు మా దగ్గరికే వస్తున్నాడు అని ఈ దోణి మీద ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు గలిబిలైపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఆ దోణి
ఈ అందరూ ఒక చోటకి రాగా బరువొత్తునట్లుగా అది తేలుతుంది. ఒక పక్క గాలి రేగుతుంది, ఒక పక్క సముద్రం మీద అలలు రేగుతున్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో నిశ్చయముగా భూతమే మమ్మల్ని చంపేస్తుంది, మమ్మల్ని చంపేస్తుంది అనేంతగా వాళ్ళు కలవరపడుతూ ఉంటే యేసయ్య అంటున్నాడు, నేనే, ధైర్యముగా ఉండండి. అక్కడ మీరు చదివితే ధైర్యము తెచ్చుకొనడి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి ఎద్దుకు వచ్చినప్పుడు గాలి అణిగెను, అందరూ తమలో తమ మిక్కిలి విభ్రాంతి నొందిరి అని ఉంది. యేసుప్రభు వారు ఎందుకు వారి మధ్యకి ఆ యొక్క రాత్రి వేళలో ఆ సముద్రం మీద ఆయన ఎందుకు నడుచుకుంటూ వచ్చాడో తెలుసా? వారి భయములను తొలగించి ధైర్యపరచడానికే. ఆమెన్. ఈరోజు అనేకులు వైరస్ చేత భయపడుతూ ఉన్నారు, అమ్మో ఏమైపోతామో, ఇక మా పని అయిపోయింది, ఇక అంతే అనే భయాలతో ఈరోజు 70% ఈ భయానికే వారు ప్రాణాలు విడిచిపెడుతున్నట్లు లెక్కలు కడుతూ ఉన్నారు. ప్రియా సహోదరి, వ్యాధి కంటే నీ భయము అధికముగా నీ ప్రాణానికి నష్టం కలుగు చేస్తుంది. నీ భయమే నీ ఆరోగ్యాన్ని 70% ఆరోగ్యకరంగా ఉండవలసిన నీ అవయవాలలో భయం ఆవరించి 30% ఆరోగ్యాన్ని ఇంకనూ కూడా కృంగదీసి నీ యొక్క ఆయుష్కాలాన్ని తొడిగించి నిన్ను మరింతగా వ్యాధికి గురి చేస్తూ ఉన్నది ఏంటో తెలుసా? భయము. అందుకే ఈరోజు డాక్టర్లేమి పరిశోధకులేమి ఏమంటున్నారంటే, మీరు భయపడకండి, ఈ వ్యాధి ఒకవేళ మిమ్మల్ని ఏమీ చేయదు అనే మాట ధైర్యపరుస్తూ ఉన్నారు. నిజమే, ఎవరి దగ్గరికన్నా ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఒక వైద్యుడు, అతడు బాగా సీరియస్ అని తెలుసు, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా కొంచెం క్రిటికల్గా ఉన్నాయని తెలుసు, ప్రమాదకరమైనవి అని తెలుసు, కానీ ఆ పేషెంట్తో డాక్టర్ గారు, అమ్మా పర్వాలేదు, ప్రాబ్లం పెద్దగా లేదు, మందులు రాస్తాను, ఈ మందులు జాగ్రత్తగా వాడండి, ఏం కంగారు పడకండి అని ఒకవేళ వైద్యుడు చెప్తే ఆ పేషెంట్కి మరణకరమైన వ్యాధి అని అదైనా డాక్టర్ దాన్ని మర్మముగా ఆమెను భయపెట్టకుండగా అతడిని భయపడకుండగా తను చెప్పవలసిన రీతిగా అతనికి ధైర్యాన్ని పురుగొల్పి ధైర్యాన్ని చెప్పి ఆ మాటలు ఎప్పుడైతే చెప్తాడో వ్యాధి శాతము తగ్గుతుంది. ధైర్యం వలన ఆరోగ్యముల అవయవాలు బలపడుతూ ఉంటాయి. ప్రియా సహోదరి, ఈరోజు ఈ వ్యాధి చేత ఈ వైరస్ చేత యావత్ ప్రపంచం అల్లాడిపోతూ ఉంది. అయితే యేసుప్రభు వారు అంటున్నారు, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే, ఒకవేళ ఆయన నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు. ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటున్నాడంటే, ఆయన నీ కోసం నా కోసం మరణ పుములను విరిచి తన ప్రాణాన్ని సైతము మానవాళమైన మన కోసం అర్పించి మన పాపపు శిక్షను ఆయన భరించి మనకు ఒక భరోసా ఇచ్చాడు, భయపడకడి, నిన్ను విడిపించాను, భయపడకడి. నిజమే, ఈరోజు చాలామంది భయముతోనే అనేక రీతిలుగా మరణానికి గురవుతూ ఉన్నారు. నా యేసయ్య చెప్తున్నాడు, నిన్ను భయం నుంచి ఆయన విడిపించడానికి ఎంతైనను నమ్మదగినవాడు, ఆయన ఎంతైనను నమ్మదగినవాడు, ఆయన నిన్ను భయం నుంచి విడిపించగలిగిన మహోన్నతుడైన దేవుడు. ఆమె మార్కు సువార్త మరొక అధ్యాయములో మీరు చూడగలిగితే 10:49 కూడా ఒక గ్రుడ్డివాడు కనబడుతూ ఉన్నాడు. ఆ దినము ఒక ప్రాంతము గుండా యేసుప్రభు వారు ఎరుకో పట్టణము గుండా ఆయన ప్రయాణము చేస్తున్నట్లు వాక్యం కనబడుతుంది. ఎరుకో పట్టణం గుండా ఆయన ప్రయాణం చేస్తున్నాడు.
మీరు వాక్యములో చూస్తే 46వ